రానున్న అమావాస్య రోజున రెండు కోడిగుడ్లతో ఇలా చేస్తే దరిద్రం పోతుంది కోరుకున్నంత డబ్బు వస్తుంది అంతేకాకుండా కోటీశ్వరుల్లాగా మారతారు అయితే అమావాస్య నాడు ఈ పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు అంతేకాకుండా మీకుండే కష్టాలు పోతాయి ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది అంతేకాకుండా అమావాస్య రోజున కోడిగుడ్లతో పరిహారం చేస్తే గనుక అష్ట ఐశ్వర్యాలు వస్తాయి దరిద్రం పోయి కష్టాలు పోయి సుఖాలు రావడం జరుగుతుంది చెడు పోయి మంచి తెచ్చి పెట్టుకోవడం ఇలాంటివి మీ కళ్ళతో చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఏమిటంటే ఈ అమావాస్య తిదినాడు ఈ చిన్న పరిహారం తప్పక పాటించి చూడండి చాలా అద్భుత ఫలితం అనేది రావడాన్ని మీరు గమనిస్తారు కాబట్టి ఈ తిదినాడు ఇలా చేయండి మనం ఏమిటంటే ఈ అమావాస్య సామాన్యమైంది కాదు చాలా శక్తివంతమైంది పవర్ఫుల్ కావున ఈ రోజున ఈ పరిహారం తప్పక చేయాలని వేద పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేయడం వల్ల ఏమిటంటే గనక దరిద్రం పోతుంది అదే విధంగా ఐశ్వర్యం వస్తుంది ధనం రావడం కలసి వస్తుంది ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటపడగలుగుతామో సులభంగా దాని నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారం కోడిగుడ్ల పరిహారం బాగా ఉపయోగపడుతుంది బాగా కలసి వస్తుంది ఇంట్లో మనకు చాలా సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి బాధ ఉంటుంది ఇబ్బంది ఉంటుంది ఇంటి పరంగా కలసి రాక చాలా వరకు కూడాను తీవ్రమైన ఇబ్బందులను బాధలను ఎదుర్కొంటూ ఉంటాము అలాంటి వాటి నుండి బయటపడాలన్నా దానికి తోడు ఇంకొకటి ఏమిటంటే మన ఇంటికి వచ్చేవారు చెడు వారు మంచి వారు ఇద్దరు ఉంటారు వారి ద్వారా ఏర్పడే నెగిటివ్ నుండి బయటపడాలన్నా కోడిగుడ్ల పరిహారం అద్భుతవంతంగా ఉంటుంది ఇంకొకటి ఏమిటంటే ఈ పరిహారం చేస్తే అద్భుత ఫలితం వస్తుంది ఎందుకని సందేహం కలగొచ్చు అమావాస్య తిథి గొప్ప తిథి ఈ రోజు చేసే పరిహారం ఎలాంటిదైనా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానివ్వండి ఏది చేసిన కూడాను అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెప్తుంది అంతేకాకుండా ఇంకొకటి ఏమిటంటే కోడిగుడ్ల పరిహారం చేస్తే దరిద్రం పోతుంది ఇంట్లో మనశ్శాంతి ఉండదు సుఖ సంతోషాలు ఉండవు ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము దాని నుంచి ఎలా బయటపడాలి ఎలా బయటపడితే ఇల్లు సుఖ సంతోషాలతో మారుతుంది ఇలా బయటపడితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటాం కదండి అలాంటి వారికి కూడాను కోడిగుడ్ల పరిహారం ఉపయోగపడుతుంది అంతేకాకుండా కేవలం మనం రెండు కోడిగుడ్లతోనే పరిహారం చెయ్యాలి కోడిగుడ్లు తీసుకుని పరిహారం చేయాల్సిన పనే లేదు ఇది చాలా చిన్న పరిహారం పది రూపాయలు ఖర్చు పెట్టి చేసే పరిహారంగా చెప్పొచ్చు కాబట్టి పది రూపాయలతో పరిహారం చేస్తున్నాము కావున మనకు ఉండే ఇబ్బందులు ఎలా ఉంటుంది అంటే గనక మీరు చేశాక తప్పక ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు ఇంటి పరంగా ఇది బ్రహ్మాండవంతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు అంతేకాకుండా ఇంటి పరంగానే కాదండి మన ఇంట్లో ఉండే భూత ప్రేత పిశాచాల నుంచి అంతేకాకుండా మన ఇంట్లో ఉండే చెడు సమస్యలు నుంచి చెడు శక్తి నుంచి దిష్టి దోషాల దగ్గర నుంచి నెగిటివ్ ఎనర్జీ దగ్గర నుంచి ఇంట్లో ఉండే చెడు శక్తుల వల్ల వచ్చే ప్రభావాల నుంచి అన్నింటి నుంచి మనము సులభంగా బయటపడగలుగుతామని చెప్పుకోవచ్చును అందుకే ఈ పరిహారాన్ని సిద్ధించిన పరిహారంగా చెప్పబడడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకొకటి ఏమిటంటే గనక ఈ అమావాస్య తిదినాడు నాడు సాయంత్రం పూట చేసుకోండి ఎందుకు సాయంత్రమే అంటే గనక ఉదయం కంటే సాయంత్రం వేళల్లోనే ఇంట్లోకి చెడు ఎక్కువగా వస్తుంది మన ఇంట్లోకి చెడు రావాలంటే సాయంత్రం పూటే ఆకర్షించబడుతుంది మన ఇంటికి చెడు ఎక్కువగా ఉదయం వేళల్లో కంటే సాయంత్రం వేళల్లో ఎక్కువగా వస్తుంది కావున మనకు శుభం కలిగి చెడు అంతా వెళ్లిపోయి అంతేకాకుండా శుభ ఫలితాలు కలగాలి అంటే గనక ఈ పరిహారం సాయంత్రం వేళల్లోనే చేయాలని శాస్త్రమే చెప్తుంది కాబట్టి శాస్త్ర ప్రకారం సాయంత్రం వేళల్లో చెయ్యండి ఇక అలాగే కాకుండా ఇంకొక పరిహారం ఏమిటంటే కోడిగుడ్లతో మనం చేయడం ద్వారా ఈ యొక్క పరిహారం నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి మన త్వర ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ వెళ్లిపోతాయి ఇంటి పరంగా ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నా కూడా దాని నుంచి విముక్తి కలగడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నమ్మకం ఉండాలే కానీ ఈ పరిహారాన్ని వెయ్యి రెట్ల ఫలితం పొందేలా చేయొచ్చు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కోడిగుడ్లే కదా అని అనుకుంటామో కోడిగుడ్లు పైకి చూడడానికి తెల్లగా ఉంటాయి లోపల పసుపు రంగులో ఉంటాయి కాబట్టి దీనితో మనం పరిహారం చేస్తున్నాము కావున అందులోన తిది అమావాస్య కావున ఈ రోజు చేసే చిన్న పరిహారం కావచ్చు పెద్ద పరిహారం కావచ్చు అనుకూలత కలిగి ఉంటుంది సమస్యకు పరిష్కారం చూపుతుంది అంతేకాకుండా మనకంతా శుభం కలిగి జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కోడిగుడ్లతో ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సిందే అని శాస్త్రమే వివరంగా చెప్తుంది మీరు ఏమీ లేదండి సాయంత్రం వేళలో ఈ పరిహారం చేయండి అమావాస్య తిది నాడే చెయ్యండి ఇలా చేయడం ద్వారా కలిసి వస్తుంది మీరు రెండు కోడి గుడ్లు తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఏమిటంటే గనక రెండు కోడి గుడ్లపై గుర్తు పెట్టుకోండి ఇంటూ మార్క్ వేసుకోండి ఇంట్లో పెద్దవారైనా పర్వాలేదు మనం కావచ్చో మనం ఇంట్లో యజమానులు కావచ్చో మీరైనా ఆడవారు కావచ్చో ఇలా చేసుకోవచ్చును ఇలా చేసుకున్నా బాగుంటుంది కోడిగుడ్లపై ఇంటూ మార్క్ వేశారు కదండి అలా వేసాక మీరు ఎడమ చేతిలో వీలుంటే పట్టుకోండి లేదంటే కుడి చేతిలో పట్టుకోండి అలా పట్టేసుకుని మీ ఇంట్లో గదులు ఉంటాయి కదండి హాల్ బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ ఇలా ప్రతి ఒక్క గది కూడాను కొంతమందికి సింగిల్ బెడ్రూమ్ కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఉంటాయి చిన్న వంట గది ఉంటుంది మన స్తోమతకు తగ్గట్లుగా ఎంత ఇల్లు ఉంటే అంత ఇంటి పరంగా ఈ పరిహారం చెయ్యాలి మీరు ఇలా కోడి గుడ్లు తీసుకుని ఇంటూ మార్క్ వేసారు కదండి అలా వేసిన తర్వాత కోడి గుడ్లు తీసుకుని చేతిలో పట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి మీకు ఉంటాయి కదండి గదులో మొత్తం గదుల్లో తిరగండి తిరగడం అంటే ఓ అలా వెళ్ళి ఇలా రావడం కదండి మూల మూలల్లో గదుల్లో నాలుగు మూలలు ఉంటాయి కదండి ఆ మూలల్లో కాసేపు నిలబడండి రెండు నిమిషాల సేపు అంతా నిలబడండి ఎందుకంటే మన ఇంట్లో చెడు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా శక్తి ఉన్నా బాధ ఉన్నా ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా కూడాను మనకి నార్మల్ గా తెలియకుండా కుడా ఉండేది మూలల్లోనే కాబట్టి ఆ మూలల్లో కొంచెం సేపు రెండు నిమిషాల పాటు నిలబడేసి కోడిగుడ్లు తిప్పుకుంటూ మనం ఇంట్లో అంతా తిప్పుకుంటూ రావాలి అంటే హాల్ బెడ్రూమ్ మనకున్న గదులన్నింట్లో తిరిగిన తర్వాత ఇంటి చుట్టూ తిరిగే వీలు మీకు ఉన్నట్లయితే గనక తిరగండి ఒకవేళ వీలు లేదు అంటే గనక గదులు తిరిగేసి బయటకు వచ్చాక కోడిగుడ్లను అలాగే పట్టుకోండి అలా పట్టుకుని చక్కగా వెళ్ళి ఒక ప్రదేశంలో రండి అలా పడేయడం ద్వారా ఏమిటంటే గనక మనం ఇంటికి తీసినట్లు అవుతుంది ఇంటికి నరదిష్టి జనఘోష నరఘోష ఇంట్లో ఉండే బాధ సమస్య కష్టం ఇలా దాన్ని ఏమిటంటే మన చేతుల ద్వారానే మనం తీసేసుకున్నాము మన చేతుల ద్వారానే తీసి బయటపడేసినట్లు కాబట్టి ఏమిటంటే ఈ పరిహారాన్ని ఈ అమావాస్య తిదినాడు చక్కగా పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీరు ఎంతగా నమ్మి చేస్తే అంత ఫలితం అనేది రావడాన్ని మీ కళ్ళతో చూసి తప్పక ఆశ్చర్యపోతారు ఇది చాలా చాలా గొప్ప పరిహారంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇలా చేశాక మీకు చక్కగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సుఖ సంతోషాలు వస్తాయి పిల్లలతో చక్కగా మనశ్శాంతిగా గడపగలుగుతారు అంతేకాకుండా ఇంకొకటి ఏమిటంటే ఈ యొక్క కోడిగుడ్డు పరిహారం చేయకముందు ఎలా ఉందో చేశాక ఎలా ఉందో మీరే చూసి ఖచ్చితంగా అంచనా వేసి ఆశ్చర్యపోతారు అది చేయకముందు మాకు కష్టం ఉండేది చేశాక ఈ కష్టం తీరిపోయింది అని మీరే భావించుకుంటారని చెప్పుకోవచ్చును కాబట్టి మీరు ఏమిటంటే గనక ఈ యొక్క పరిహారాన్ని చక్కగా పరిపూర్ణ నమ్మకంతో చేయండి అలా పడేసి వచ్చిన తర్వాత మీరు కాళ్ళు చేతులను కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి అంత మంచి జరుగుతుంది శుభం భూయాత్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్